హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా వీడియోస్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ దగ్గర క్లిక్ చేయండి మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్ చాలామంది అడుగుతున్నారండి బ్లౌజ్కి మెజర్మెంట్ చార్ట్ పెట్టారు కదా అలాగే డ్రెస్కి కూడా మెజర్మెంట్ చార్ట్ పెట్టమని అడుగుతున్నారు అయితే ఈ చార్ట్లో ఏమేమి ఉంటాయి అంటే నెక్కు షోల్డరు చంకడౌను ఫ్రంట్ నెక్ డీపు బ్యాక్ నెక్ డీపు ఇవన్నీ కూడా ఏ సైజు వాళ్ళకి ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఉంటుందండి మనకు ఒక కస్టమర్ డ్రెస్సు స్టిచ్ చేయమని ఇచ్చినప్పుడు బిగినర్స్ అయినా సరే ఆల్రెడీ స్టిచ్చింగ్ వాళ్ళైనా సరే ఆది డ్రెస్సు ఉంటుంది కాబట్టి మెజర్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గానే తీసుకుంటారు కానీ నెక్కు షోల్డర్ ఎంత పెట్టాలి డౌన్ ఎంత పెట్టాలి అలాగే ఫ్రంట్ నెక్ డీప్ ఎంత పెట్టాలి బ్యాక్ నెక్ డీప్ ఎంత పెట్టాలి అని చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎంత పెడితే ఏమవుతుందో అంటే నెక్ జారిపోతుందేమో అని చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇందులో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి మీరు బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు నడుము లూజు ఆధారంగా ఏ విధంగా అయితే కట్ చేసుకుంటారో డ్రెస్ని కట్ చేసేటప్పుడు కూడా నడుము లూజు ఆధారంగా నెక్కు షోల్డరు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఇవన్నీ కూడా ఈజీగా మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం ఈ చార్ట్లో మెజర్మెంట్స్ ఒకసారి చూద్దాం మీరు డ్రెస్సు కట్ చేయాలి అనుకున్నప్పుడు మీ నడుము లూజ్ ఎంత ఉందో చూసుకొని ఈ చార్ట్ని బట్టి ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం ఈ చార్ట్లోని మెజర్మెంట్స్ ఒకసారి చూద్దామండి ఇక్కడైతే చూడండి నడుము లూజ్ వచ్చేసి అంటే మీ నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు ఇరవై ఐదు ఇంచుల కంటే తక్కువ అంటే ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై రెండు ఇలా ఇరవై ఐదు ఇంచులు ఇరవై ఐదు ఇంచుల కంటే ఎంతైనా ఉండనివ్వండి ఇరవై ఐదు ఇంచుల కంటే తక్కువగా ఉన్నప్పుడు మొత్తం షోల్డర్ వచ్చేసి ఐదు భావించులు తీసుకుంటే సరిపోతుంది ఈ ఐదు భావ ఇంచుల్లో నుంచి నెక్కు వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకోవాలి షోల్డర్ వెడల్పు వచ్చేసి రెండు ముప్పా ఇంచులు తీసుకోవాలి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఐదు ఇంచులు తీసుకోవాలి అలాగే బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకోవాలి అంటే ఫ్రంట్ నెక్ కంటే కూడా బ్యాక్ నెక్ వచ్చేసి ఏ సైజు వారికైనా సరే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది మరలా చెప్తున్నానండి ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా నడుము లూజు ఇరవై ఐదు ఇంచులు ఇరవై ఐదు ఇంచుల కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఈ మెజర్మెంట్స్ సరిపోతాయి తర్వాత వచ్చేసి నడుము లూజు ఇరవై ఆరు ఇంచులు ఉన్నప్పుడు నడుము లూజు ఇరవై ఆరు ఇంచులు ఉన్నప్పుడు మొత్తం షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఈ ఐదున్నర ఇంచుల్లో నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకోవాలి షోల్డర్ వెడల్పు వచ్చేసి మూడు ఇంచులు తీసుకోవాలి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకోవాలి అలాగే బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకోవాలి అంటే ఫ్రంట్ నెక్ కంటే కూడా బ్యాక్ నెక్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోవాలి అది ఏ సైజ్ డ్రెస్ అయినా సరే చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అలాగే నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు ఉన్నప్పుడు నడుము లూజ్ ఇరవై ఎనిమిది ఇంచులు ఉన్నప్పుడు మొత్తం షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకోవాలి ఈ ఐదున్నర ఇంచుల్లోంచి నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకోవాలి షోల్డర్ వెడల్పు వచ్చేసి మూడు ఇంచులు తీసుకోవాలి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకోవాలి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర ఇంచులు తీసుకోవాలి మీరు ఇక్కడ గమనిస్తున్నారు కదా ఏ సైజు వాళ్ళకైనా సరే ఫ్రంట్ నెక్ కంటే కూడా బ్యాక్ నెక్ ఒక హాఫ్ ఇంచు ఎక్కువ తీసుకోవాలి అలాగే చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నడుము లూజు ముప్పై ఇంచులు ఉన్నప్పుడు మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు నడుము లూజు ఇరవై ఆరు ఉన్నప్పుడు చెప్పారు అలాగే నడుము లూజు ఇరవై ఎనిమిదికి చెప్పారు ఇప్పుడు నడుము లూజు ముప్పైకి చెప్తున్నారు కదా ఈ మధ్యలో నెంబర్స్కి చెప్పట్లేదు మేము ఈ మధ్యలో నెంబర్కి ఎలా మార్క్ చేసుకోవాలి అంటే నడుము లూజ్ ఇరవై ఏడు ఉన్నప్పుడు ఎలా మార్క్ చేసుకోవాలి నడుములూజ్ ఇరవై తొమ్మిది ఉన్నప్పుడు ఎలా మార్క్ చేసుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమి లేదండి నేను ఈ నెంబర్స్ అన్నీ కూడా ఇక్కడ నోట్ చేశాను మీకు ఒకవేళ లూజు ఇరవై ఏడు ఇంచులు ఉందనుకోండి మీ డ్రస్కి ఇరవై ఏడు ఇంచులు ఉన్నప్పుడు మీరు ఇరవై ఎనిమిదికి అంటే ఇరవై ఎనిమిది లూజ్ ఉన్నప్పుడు ఏ మెజర్మెంట్స్ అయితే తీసుకుంటారో ఇరవై ఏడు లూజ్ ఉన్నప్పుడు కూడా అవే మెజర్మెంట్స్ తీసుకుంటే సరిపోతుంది మీరు అలా కాకుండా మీ డ్రస్కి నడుము లూజు ఇరవై ఏడు ఇంచులు ఉందనుకోండి ఇరవై ఏడు ఇంచులు ఉన్నప్పుడు ఇరవై ఆరు ఇంచులకు తీసుకున్నట్లుగా తీసుకున్నారనుకోండి మీకు డ్రస్సు పాడైపోతుంది ఎందుకు అంటే మనం చిన్న సైజుకి తీసుకున్నాం అనుకోండి మనకి డ్రస్సు టైట్ అయిపోతుంది అలాగే నెక్ దగ్గర కూడా అంటే నెక్ వెడల్పు తక్కువ తీసుకుంటాం కాబట్టి నెక్ దగ్గర కూడా పట్టేసినట్లుగా ఉంటుంది ఎప్పుడైనా సరే మనం ఒక సైజు తీసుకున్నప్పుడు దాని ముందు సైజుకి మనం కొలతలు అనేవి తీసుకోవాలి అంటే ఇరవై ఏడు తీసుకున్నారనుకోండి ఇరవై ఏడు నడుము లూజ్కి ఇరవై ఎనిమిది నడుములూస్కి కొలతలు తీసుకోవాలి అలాగే నడుము లూజు ఇరవై తొమ్మిది ఉన్నప్పుడు ముప్పైకి కొలతలు తీసుకోవాలి అలాగే నడుము ముప్పై ఒకటి ఉన్నప్పుడు ముప్పై రెండుకి కొలతలు తీసుకోవాలి అర్థమైంది కదా నేను ప్రతి నెంబర్ని కూడా ఇలా నోట్ చేశానండి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇప్పుడైతే మనకి నడుము లూజు ముప్పై ఉన్నప్పుడు కొలతలు ఎలా తీసుకోవాలో చూద్దాం నడుము లూజు ముప్పై ఇంచులు ఉన్నప్పుడు మొత్తం షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకోవాలి ఈ ఐదున్నర ఇంచుల్లో నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకోవాలి షోల్డర్ వెడల్పు వచ్చేసి మూడు ఇంచులు తీసుకోవాలి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకోవాలి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర ఇంచులు తీసుకోవాలి అలాగే చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అలాగే నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు ఉన్నప్పుడు మొత్తం షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకోవాలి ఈ మొత్తం షోల్డర్లో నుంచి నెక్ వెడల్పు మూడు ఇంచులు షోల్డర్ వెడల్పు మూడు ఇంచులు తీసుకోవాలి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర ఇంచులు తీసుకోవాలి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఏడు ఇంచులు తీసుకోవాలి చంక డౌన్ వచ్చేసి ఆరున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అలాగే నడుము లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు ఉన్నప్పుడు మొత్తం షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకోవాలి ఈ ఆరు ఇంచుల్లో నెక్ వెడల్పు వచ్చేసి మూడు ఇంచులు తీసుకోవాలి షోల్డర్ వెడల్పు వచ్చేసి మూడు ఇంచులు తీసుకోవాలి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర ఇంచులు తీసుకోవాలి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఏడు ఇంచులు తీసుకోవాలి చంక డౌన్ వచ్చేసి ఆరున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అలాగే నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు ఉన్నప్పుడు మొత్తం షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకోవాలి ఈ మొత్తం షోల్డర్లో ఉంచి నెక్ వెడల్పు వచ్చేసి మూడు ఇంచులు తీసుకోవాలి షోల్డర్ వెడల్పు వచ్చేసి మూడు ఇంచులు తీసుకోవాలి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర ఇంచులు తీసుకోవచ్చు లేదంటే ఏడు ఇంచులైనా తీసుకోవచ్చు అంటే కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఒక్కొక్క కస్టమర్ వచ్చేసి కొంచెం డీప్ పెట్టండి అని చెప్తారు కదా అలాంటప్పుడు ఏడు ఇంచులు తీసుకోండి లేదంటే ఆరున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అలాగే బ్యాక్ నెక్ డీప్ కూడా ఏడు ఇంచులు తీసుకోవచ్చు లేదంటే కొంచెం డీప్ పెట్టమన్నప్పుడు ఏడున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది చంక డౌన్ వచ్చేసి ఏడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అలాగే నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులు ఉన్నప్పుడు మొత్తం షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకోవాలి ఈ మొత్తం షోల్డర్లో ఉంచి నెక్ వెడల్పు మూడు ఇంచులు షోల్డర్ వెడల్పు మూడు ఇంచులు తీసుకోవాలి అలాగే ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఏడు ఇంచులు తీసుకోవాలి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఏడున్నర ఇంచులు తీసుకోవాలి చంక డౌన్ వచ్చేసి ఏడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అలాగే నడుము లూజ్ వచ్చేసి నలభై ఇంచులు నడుము లూజు నలభై ఇంచులు ఉంది అంటే వీళ్ళు కొంచెం లావుగా ఉంటారండి వీళ్ళకి వచ్చేసి మొత్తం షోల్డర్ వచ్చేసి ఆరున్నర ఇంచులు తీసుకోవాలి ఈ మొత్తం షోల్డర్లో ఉంచి నెక్ వెడల్పు వచ్చేసి మూడు ఇంచులు తీసుకోవాలి షోల్డర్ వెడల్పు వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకోవాలి అలాగే ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఏడు ఇంచులు తీసుకోవచ్చు లేదంటే ఏడున్నర ఇంచులు తీసుకోవచ్చు కస్టమర్ ఇష్టాన్ని బట్టి మీరు ఏడు ఇంచులైనా తీసుకోవచ్చు లేదంటే ఏడున్నర ఇంచులైనా తీసుకోవచ్చు మీరు ఏడు ఇంచులు తీసుకున్న ప్రాబ్లం లేదు ఏడున్నర ఇంచులు తీసుకున్న ప్రాబ్లం ఏమీ లేదండి అలాగే బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఏడున్నర ఇంచులు తీసుకోవచ్చు లేదంటే ఎనిమిది ఇంచులు కూడా తీసుకోవచ్చు అంతకంటే ఎక్కువైతే తీసుకోవద్దండి అంటే మనం మామూలుగా బ్లౌజ్కి తీసుకుంటాం కదా తొమ్మిది ఇంచులు పది ఇంచులు అలా తీసుకోకూడదండి డ్రెస్సుకు వచ్చేసి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఎనిమిది ఇంచుల కంటే ఎక్కువైతే తీసుకోవద్దు అంతకంటే ఎక్కువ తీసుకున్నారనుకోండి మీకు అంత బాగోదండి డ్రెస్ వేసుకున్నప్పుడు అందుకని చెప్పేసి ఏడున్నర ఇంచులు లేదంటే ఎనిమిది ఇంచులు తీసుకుంటే సరిపోతుంది చంక డౌన్ వచ్చేసి ఏడున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది చూశారు కదా మీరు డ్రస్సుని కట్ చేసేటప్పుడు డ్రెస్కి నడుము లూజ్ ఎంత ఉందో చూసుకొని ఆ నడుము లూజుని బట్టి మీరు ఈ చాట్లోని మెజర్మెంట్స్తో డ్రెస్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు అది ఏ సైజు డ్రెస్ అయినా సరే ఓకే ఫ్రెండ్స్ నడుము కొలతని బట్టి డ్రెస్కి ఏ సైజు వారికి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్